నాకు మీలాంటి వాళ్ళని చూసినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది సార్. ధ్యానం చేయండి లేదా మెడిటేషన్ చేయండి అని చాలామంది చాలా రకాలుగా చెప్పి చూశారు. మన మెంటల్ కండిషన్ బెటర్ అవుతుంది, హెల్త్ బాగుంటుంది అని. ఏం మాట్లాడకుండా కూర్చోడమే మెడిటేషనా? మంచి ప్రశ్న అడిగారు, ప్రాక్టికల్ ప్రశ్న అడిగారు. నిజమండి. సరే, ఇప్పుడు మీకు చెప్తా చూడండి, అసలు మెడిటేషన్కి మొట్టమొదట కావాల్సింది ఏమిటంటే వీ హ్యావ్ టు ప్రిపేర్ అవర్ బాడీ. ఇప్పుడు మీరు కూర్చుంటే కూర్చుంటే అంటున్నారు, ఆ కూర్చునే ఓపిక రావాలి కదా. చూడండి, చాలామంది మఠం వేసి కూర్చోలేరు, కూర్చోలేరు. అలాగనే కూర్చుంటే 10 నిమిషాలు అయితే అమ్మో నాకు నడుము నొప్పి పెడుతుంది అంటారు. దానికి బాడీని ప్రిపేర్ చేయాలి. అక్కడ మనకి యోగా బాగా పనిచేస్తుంది. ఓకే, మీరు యోగా చేస్తాం అనుకోండి, వివేకానంద స్వామి చెప్పింది ఇది, అది మెడిటేషన్ చేయడానికి ముందు మన బాడీని సిద్ధం చేస్తుంది, అది ప్రీరిక్విజిట్ అనమాట. తర్వాత మెడిటేషన్ అంటే ఏమిటి? సో ఇప్పుడు బాడీని సెట్ చేసుకుందాం, కూర్చున్నాం. కూర్చున్నాక మెడిటేషన్ ఈజ్ నథింగ్ బట్ ఏ ట్రావెల్, అది కూడా ఒక జర్నీ లాంటిది. ఆ జర్నీ చేయాలంటే మీకు ఒక వెహికల్ ఉండాలి. ఇందాక మీరు ఒక కార్లో వచ్చారు, మరి మెడిటేషన్కి వెహికల్ ఏమిటి? మనస్సు. ఆ వెహికల్ని రెడీ చేయాలి సెకండ్ స్టెప్. దాన్ని ఎలా రెడీ చేస్తాం? ఇందాక మీరు చెప్పింది ఆ వెహికల్ ప్రాబ్లము, అది మీరు మనస్సు కోతి. శంకరాచార్యుల వారు శివానంద లహర్లో ఒక అద్భుతమైన శ్లోకం చెప్తారు, సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ నటత్యాశాశాఖ స్వటతి ఝటితి స్వైరభిమత కపాలిన్ భిక్షో మే హృదయకపి మచ్చంత చపలం దృఢం భక్త్యా భద్వా శివభవదీనం కురు విభో అని. అంటే స్వామి, శివుడు భిక్షకు వెళ్తూ ఉంటాడు కదా, శివుడు ఏం పుచ్చుకుని వెళ్తాడు? కపాలం. ఆయన ఒంటి నిండా బూడిద, ఏదో ఒక ఏనుగు తోలు కప్పుకుని ఉంటాడు. స్వామి, నువ్వు అలాగా కపాలాలు పుచ్చుకుని, బూడిదలు పూసుకుని, త్రిశూలాలు పుచ్చుకుని, రుద్రాక్షలు వేసుకుని భిక్షకు వెళ్తే ఎవడిస్తాడయ్యా నీకు, పోపమ్మంటాడు. ఏదైనా అట్రాక్టివ్గా పట్టుకెళ్తే అప్పుడు నీకు భిక్షిస్తారు. అలా పట్టుకెళ్ళడానికి నా దగ్గర ఒక డివైజ్ ఉంది, నువ్వు అది పట్టుకోనీ కూడా అన్నారు. అంటే ఏమిటా డివైజ్ అని అడిగాడు శివుడు. అడిగితే, నా దగ్గర ఒక కోతి ఉంది స్వామి, ఆ కోతిని పట్టుకుపో నువ్వు. కోతిని ఆడించే అబ్బాయి వచ్చాడు అనుకోండి, వెంటనే చూడండి మన బాబు ఇలా రా అని చెప్పి 10 రూపాయలు ఇచ్చి మా పిల్లాడు చూస్తాడు కోతిని ఆడించంటాం కదా. అలా నా దగ్గర ఒక కోతి ఉంది స్వామి, అది పట్టుకుపో నువ్వు, పట్టుకుపోతే నీకు భిక్ష తేలిగ్గా దొరుకుతుంది. ఓ, ఏదేదో బాగానే ఉంది, ఏమిటి నీ దగ్గర ఉన్న కోతి అంటే? నా మనస్సు. అది సదా మోహాటవ్యం, ఎప్పుడు మోహం అనే అడవిలో స్త్రీల అందం అనే కొండల మీద గెంతుతూ ఉంటుంది, ఆశ అనే కొమ్మల్ని పుచ్చుకుని వేళ్లాడుతూ ఉంటుంది. ఆ కోతి ఎప్పుడూ అక్కడే ఏడుస్తూ ఉంటుంది స్వామి. నీ దగ్గర భక్తి అనే ఒక తాడు ఉందనుకో, బెల్ట్, అది వేసేసి నీ కూడా కొట్టుకుపో, హాయిగా నా కోతి నీకు ఇచ్చేస్తున్నాను అన్నారు శంకరాచార్యులు. ఆ కోతిని కంట్రోల్ చేయడం మన తరం కాదు. అది దానికి తేలికైన మార్గాలు, కష్టమైన మార్గాలు కొన్ని ఉన్నాయి, చేస్తే ఇట్ ఈస్ పాసిబుల్. మీకు ఎంత పిహెచ్డి చేసాడు అని కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పిహెచ్డి చేసి ఒక పెద్ద రోబోట్ని కనిపెట్టమన్నా చేయొచ్చు, కానీ పావు గంట పాటు మనస్సుని కంట్రోల్ చేయడం దానికన్నా కష్టం. దానికి తేలికైన మార్గం ఏంటంటే, అంటే కొంతమంది శ్వాస మీద ధ్యాస పెట్టచ్చు అంటారు. అంటే మీ దగ్గర ఏదో ఒక ఆలంబన ఉంటే, ఒక పిల్లర్ లాంటిది, దాన్ని పుచ్చుకుని కోతి తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి ఆ ఆలంబన కిచెన్లో పొయ్యి మీద ఇదవుతుందా లేదా, లేకపోతే నా ఆఫీస్ మెయిల్ వచ్చిందా, అక్కడ ఏమవుతుందా ప్రాజెక్ట్ అని ఉందనుకోండి, కోతి దాని చుట్టూ తిరుగుతుంది. దానికి ఒక ఆలంబన్ని, ఫర్ ఎగ్జాంపుల్ మీరు శ్వాసని ఇచ్చారనుకోండి, అంటే మీరు కళ్ళు మూసుకు కూర్చుని నా శ్వాస ఎక్కడి నుంచి బయలుదేరుతోంది, ఎక్కడి నుంచి బయటకు వస్తుంది, మళ్ళీ లోపలికి వెళుతూ ఎక్కడికి వెళుతుంది, అలా కాసేపు ఆ శ్వాస మీద దృష్టి పెట్టడం స్టార్ట్ చేయండి. రేపు శ్వాస మనమే చేస్తూ ఉంటాంగా, స్టార్ట్ చేయగానే మీకు ఒక 2-3 నిమిషాలు అయ్యేసరికి ఒకసారి ఆ శ్వాస మీదకి వచ్చి మనసు సాగిపోయి మిగతా అన్నీ మర్చిపోవడం మొదలు పెడతారు. మోస్ట్లీ ఇట్ విల్ లాస్ట్ ఫర్ 5-6 సెకండ్స్, సెకండ్స్ ఉంటుంది. అప్పుడు అది మొదలైనప్పుడు మీకు అందులో ఉన్న సంతోషం ఏంటో తెలుసు. నా సంతోషం స్టార్ట్ అయిందంటే ఇంకా మీకు ఏ సినిమాలు కానీ ఏవి ఆ సంతోషం ఇవ్వవు, అది అమేజింగ్ అనమాట. సో అలా స్టార్ట్ చేసి మెల్లిగా దాన్ని సాధన చేస్తుంటే కొన్ని రోజులు అయ్యేసరికి ఆ శ్వాస మీద 10 నిమిషాలు పెడితే మీరు, మీ మైండ్ దాని మీదే ఉంటుంది తప్ప ఇంక దేని మీదకి వెళ్ళదు. అది ఒక ఆలంబన, కానీ అది కొంచెం టఫర్ వే. దానికన్నా ఈజియర్ వే ఏమిటంటే, ఇప్పుడు లలితా సహస్రనామం తీసుకోండి. అమ్మవారిని మొట్టమొదటి ఒక 20 నామాల్లో, అంటే శ్రీమాత, శ్రీ చితగ్నికుండ సంభూత, దేవకార్య సముజ్జత, ఉజ్జద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత. అంటే అమ్మ, నువ్వు చితగ్నికుండల నుంచి వచ్చావు, నీకు 4 చేతులు ఉన్నాయి, ఒక చేతిలో పాశం ఉంది, ఒక చేతిలో అంకుశం ఉంది, పైన ఒక కిరీటం ఉంది, బొట్టి ఇలా ఉంది, కనుబొమ్మలు ఇలా ఉన్నాయి, కళ్ళు ఇలా ఉన్నాయి, అన్నీ వర్ణించారు. వాటి అర్థాలు తెలుసుకుని ఆ ఒక్కొక్క నామం చదువుతూ ఎదురుండే ఒక అమ్మవారి పటం ఉందనుకోండి, చూస్తూ ఆ నామం వచ్చినప్పుడు అమ్మవారిలో ఆ అవయవాన్ని చూస్తూ అలా భావించడం మొదలు పెట్టండి. దిస్ ఈజ్ ద ఈజియెస్ట్ వే. నేను ఎక్స్పెరిమెంట్ చేసి చూసా, మీకు మనస్సు ఎక్కడికి వెళ్దు, అవి అయిపోయేదాకా అక్కడ ఉండిపోతుంది.
ఇది మీరు ప్రాక్టీస్ చేయడం మొదలు పెడితే కొన్ని రోజులు అయ్యేసరికి ఇప్పుడు ఏదో నిజ చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ అనగానే అమ్మవారి జడ గురించి ఆలోచిస్తుంటే సడన్గా అక్కడ ఆగిపోతుంది మైండ్. అయిపోయి ఒక 2-3 మినిట్స్ అయ్యాక ఇదేమిటి నేను ఎక్కడ ఆపేసాను ఇందాక స్తోత్రం నాకు తెలియలేదు ఈ జడ మీద ఉండిపోయిందే మైండ్ అనిపిస్తుంది. అది వచ్చిందా మీకు ఆ రోజంతా ఇంకా పరమానందంలో తేలిపోతుంది మనస్సు. అలాగ మనస్సుని కంట్రోల్ చేసుకోవచ్చు. అది సాధన చేస్తే స్లోగా వస్తుంది. అంటే ఇప్పుడు మనం జిమ్కి వెళ్ళాం అనుకోండి మొట్టమొదటిలో కష్టంగా ఉంటుంది, ప్రాక్టీస్ చేస్తే అలవాటు అవుతుంది. ఇది కూడా సేమ్ అంతే. అది చేశాక మనస్సు అనే వెహికల్ పుచ్చుకుని యూ షుడ్ స్టార్ట్ ట్రావెలింగ్ ఇంటర్నల్లీ. లోపలికి ట్రావెల్ చేయడం మొదలు పెడితే మన లోపలే యూనివర్స్ అంతా ఉంది, అది మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అది చేశాక కానీ బయటకు వచ్చామంటే ప్రతి వాళ్ళలోనూ భగవంతుడు కనిపిస్తాడు. అది కనిపించిందంటే ఇంకా మన పూజ సఫలీకృతమైనట్టే. చూడండి, ఇప్పుడు అందరిలోనూ భగవంతుని చూడగలిగితే ఈ వైషమ్యాలు, యుద్ధాలు, ఈ గొడవలు, పక్కవాడితో నాకు పడదు, ఎదురుగుండవాడితో నాకు పడదు, అవేమి ఉండవు. అది అల్టిమేట్గా అక్కడికి తీసుకువెళ్ళగలిగితే మన పూజ సక్సీడ్ అయినట్టే.